హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్. ఇదైతే మొన్న ఈద్ ముబారక్ అయింది కదా, ఆ రోజు అయితే మా హస్బెండ్ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అయితే ఈ విధంగా మటన్ బిర్యానీ, అలానే ఇదేంటో తెలీదు, ఇంకా పాయసం అయితే పంపించారనమాట. ఇది ముందు రోజు ఈద్ ముబారక్ రోజు నైట్కి అనమాట పంపించారు. నేను నెక్స్ట్ డే అయితే బాక్సులు ఊరికే పంపించకుండా అందులో నేనేం ప్రిపేర్ చేసి పంపించానో ఈరోజు వీడియోలో అయితే చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా లైట్లు బయట అది వేసుంటే ఈ విధంగా అయితే ఫుల్గా రెక్క పురుగులు అంటాం మేమైతే, ఇవైతే ఫుల్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంటి లోపలకు కూడా బాగా వచ్చాయి, అవన్నీ క్లీన్ చేయాలి. ఇంటి లోపల వెంటిలేటర్స్ ఉండడం వల్ల దాని నుంచి బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా నేనైతే అవి కార్డ్బోర్డ్తో అయితే కవర్ చేస్తాను ఇప్పుడు. అలానే మా కిచెన్ వెనక వైపు నుంచి చూపిస్తున్నాను, క్లైమేట్ అయితే బాగుందన్నమాట. ఈ వర్షాకాలం బాగుంటుంది కానీ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ ఎక్కుతుందో తెలియదు అనమాట. కానీ ఇక్కడ వర్షాకాలం బాగా వర్షాలు పడతాయి, అంటే కంటిన్యూస్గా గ్యాప్ ఇవ్వకుండా పడుతుంది అనమాట వర్షము. ఇంకా కొండ వైపు అయితే చూపిస్తున్నాను, మేఘాలు అసలు కొండ మొత్తం కలిసినట్టే ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ మాకు చెట్లు అవి అడ్డొచ్చే లేదంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇల్లు అంతా ఏ విధంగానే పురుగులు అయితే వచ్చాయన్నమాట నైట్. ఇవంతా క్లీన్ చేస్తున్నాను. అలానే మా రాకీకి అయితే స్నానం చేయించిన ఒక 2 డేస్కి అయితే మా బాగా ఊడిపోద్ది అనమాట హెయిర్ అది. ఇంకా ఇల్లంతా ఈ బొచ్చు అలానే ఈ పురుగులే ఉన్నాయన్నమాట. ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బొచ్చు వచ్చిందో. మా రాకీకి స్నానం చేసిన తర్వాత ఈ విధంగా ఊడిపోద్ది అనమాట బాగాని. ఇంక ఇదంతా ఇల్లు తొడాలంటేనే నాకు చిరాకు వేస్తుంది, తొడస్తుంటే వెనక్కి ఎగరడం ఇలాగనే ఉంటుంది అనమాట. ఇంక ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తాను, చేసిన తర్వాత స్నానం అదే చేసి వచ్చి ఇంకా పూజ అయితే చేస్తాను అనమాట. ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టిన తర్వాత వచ్చి నా ప్రశాంతత వేరు, అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అసలు చెప్పలేమన్నమాట. నేనైతే డైలీ పూజ చేసుకుంటాను, ఎప్పుడైనా బాగా లేట్ అయిపోతే తప్పితే లేదంటే డైలీ పూజ అయితే చేసుకుంటాను. నేను యాక్చువల్గా 5:30కి లేస్తాను, 7 లోపు మాది అయితే పూజ అయితే అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసే టైం అనమాట 11:30. ఈ టైంకి ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో, ఇక్కడైతే పులిహోర అలానే వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఇలా బాక్సులో పెడుతున్నానని చెప్పి. ఇంకా ఆలకని చెప్పి పులిహోర అలానే వెజిటేబుల్ పులావ్, వెజిటేబుల్ పులావ్ మాకు కూడా లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈ పులిహోర కోసం ఈ విధంగా చెనపొలలు అయితే ఒలుస్తున్నాను. ఇవి లాస్ట్ టైం ఊరెళ్ళేటప్పుడు తీసుకొచ్చామన్నమాట, వీటిని ఈ విధంగా పులిహోర కింద కావాలన్నీ అయితే ఒలుస్తున్నాను ఇప్పుడు. ఇవి ముందుగానే ఒలిచి పెట్టుకోవాలి, లేదంటే సడన్గా కావాలన్నప్పుడు ఈ విధంగా టైం వేస్ట్ అనమాట. ఇది టైం ఉన్నప్పుడు చూసి ఒలిస్తే అయితే పెట్టుకోవాలి. ఇంక ఈ విధంగా లెమన్ రైస్ అయితే చేస్తాను, మీకు రెసిపీ అయితే చూపించలేదు, లాస్ట్ టైం ఆల్రెడీ చూపించాను.
ఇంక ఈ విధంగా లెమన్ రైస్ని అయితే బాక్స్లో వేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు అయితే వెజిటేబుల్ పులావ్ చేయాలి. దానికోసం ఇంక ఇక్కడ క్యారెట్ అలానే దానికి కావాల్సిన పొటాటోస్ అన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్ పులావ్ మాకు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను లంచ్కి అని చెప్పి. ఇంక ఇక్కడ పొటాటోస్ని క్యారెట్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఆనియన్స్ని టమాటోని పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను రెసిపీ అయితే చూపించలేదు, ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే మా రాకీ కోసం అని చెప్పి వైట్ రైస్ అయితే పెట్టాను, ఇది కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయాలి. పులావ్ కూడా అయిపోయింది, ఇంక ఈ లోపు అయితే అది విజిల్ పోయే లోపల రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను పెరుగు చట్నీ. ఇంకా వాళ్ళ బాక్స్లో ఈ విధంగా రైతా వేసి అయితే పెట్టేశాను. ఇంకా పులావ్ అయితే వేయాలన్నమాట. ఇంక ఈ లోపల అయితే కిచెన్ అంతా ప్లాట్ఫామ్ ఈ విధంగా ఉంది, ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. కరివేపాకు అయితే తెచ్చి ఎక్కువ రోజులు అయిపోయింది అనమాట. ఆకులు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఆకులు ఊడిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి ఈ విధంగా మొత్తం ఆకులు తీసేసి ఈ విధంగా బాక్స్లో వేసుకొని అయితే పెట్టుకున్నాను.
ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసి విధంగా ఇంకా విజిల్ అంతా పోయిందనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పులావ్ అయితే బాగా వచ్చింది. మా దగ్గర యాక్చువల్గా బాస్మతి రైస్ లేవన్నమాట, నార్మల్ రైస్తోనే చేశాను, కానీ బాగా వచ్చాయన్నమాట. ఈ రైస్ కూడా బాగున్నాయి. ఇదైతే మేము ఊరు నుంచి యాక్చువల్గా రైస్ తెచ్చుకుంటాము, ఆ రైస్ అయితే అయిపోయేవన్నమాట, అందుకని చెప్పి ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా కొద్దిగా పొడవుగా ఉన్నాయన్నమాట, ఏం బియ్యం ఏంటనేది అయితే తెలియదు, కానీ బాగా వస్తుందన్నమాట రైస్కి కానీ పులావులు ఇలాంటివి చేసుకోవడానికి కూడా ఈ రైస్ బాగుందన్నమాట. ఇంక ఈ విధంగా కుక్కర్ అయితే బాగా ఎక్కువ అయిపోయింది, అందుకని చెప్పి కలపడానికి అవ్వట్లేదని ఈ విధంగా వేరే దీంట్లోకి అయితే తీసుకున్నాను. తీసుకొని ఇంకా దీన్ని కొద్దిగా అయితే ఇప్పుడు బాక్స్లో వేసేయాలి. ఇంక ఈ విధంగా అయితే వెజిటేబుల్ పులావ్, అలానే లెమన్ రైస్, అలానే రైతా వేస్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం అయితే సెట్ అవ్వలేదన్నమాట, ఇంక అందుకని చెప్పి గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంక ఈ విధంగా పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చి అయితే తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చేసి వచ్చేసారనమాట. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు రిటర్న్ వాళ్ళ బాక్సులో ఏదో ఒకటి చేసి పెట్టి ఇవ్వడం అలవాటు ఎంతమందికి ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇలా పెట్టాలని రూల్ ఏమీ లేదు, కాకపోతే ఇచ్చేవాళ్ళకి చిన్న ఆనందం ఉంటుంది, తీసుకునే వాళ్ళకి కూడా చిన్న ఆనందం ఉంటుంది అంతే. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఈ గిన్నెలు కూడా ఎక్కువ ఉండేవన్నమాట, వీటిని కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్లో వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి.